రామయ్యంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయకపోవడంతో ఉపాధ్యాయులే వంట కార్మికులుగా మారి వంట చేయవలసి వచ్చింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు భోజన సమయానికి భోజనాన్ని అందించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు అందరూ కలిసి మధ్యాహ్న భోజనాన్ని రెడీ చేసి విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు విద్యాబోధన చేస్తున్నారని 70 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. వంట వాళ్ళు మధ్యాహ్న భోజనం వాళ్ళు డ్వాక్రా గ్రూప్ మహిళలు వంటకు రానందున పాఠశాలలో ఉపాధ్యాయులంతా కలిసి వంట చేసి పిల్లలకు భోజనం అందించనైనది. ఈ ఒకరోజు వాళ్ళు ఏదో సమ్మె అని మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లేట్గా చెప్పినారు కాబట్టి అనుకోకుండా పిల్లలు టిఫిన్లు కూడా తెచ్చుకోలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వంట చేసి పిల్లలకు అందించడం జరిగింది. ఓకే.